హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చుక్కు నూనె లేకుండా కమ్మగా పుల్ల పుల్లగా చాలా రుచిగా మామిడికాయ పప్పును టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మామిడికాయ పప్పు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో చిన్న కప్పు దాకా కందిపప్పు వేసుకుని వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 3 నుండి 4 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నట్టయితే కందిపప్పు పచ్చిదనం పోయి కమ్మటి వాసన వస్తుంది. మనం పప్పు మామిడికాయ వండుకునేటప్పుడు ముందుగా కందిపప్పును వేగించుకున్న తర్వాత పప్పు మామిడికాయ వండుకున్నట్టయితే పప్పు మామిడికాయ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. కందిపప్పు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కందిపప్పును చిన్న కుక్కర్లోకి తీసుకుని నీళ్లు పోసి కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకుని ఈ కందిపప్పులో శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, చెక్కుల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే మామిడికాయ పప్పు మెత్తగా ఉడికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. తాలింపు వేగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుని మరో 2 నిమిషాల పాటు వీటిని వేగించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ పప్పులోకి వేసుకోవాలి. తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును మామిడికాయ పప్పులో వేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పును నూనెతో కాకుండా నెయ్యితో ఇలా తాలింపు పెట్టుకున్నట్టయితే మామిడికాయ పప్పు పుల్ల పుల్లగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చుక్క నూనె లేకుండా టేస్టీగా మామిడికాయ పప్పును ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.